బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్గా మారిపోయారు. ఆ తర్వాత వరుసగా అదే రేంజ్లో పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంతకుముందు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉండే ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో రాధేశ్యామ్ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ప్రభాస్ మళ్లీ తన సినిమా ఛాయిస్ల గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాధేశ్యామ్ సినిమా యావరేజ్ గా నిలవటంతో హిందీలో ఇక ప్రభాస్ కెరీర్ ముగిసిపోయింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ దాంట్లో అర్థం లేదు, ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ సంపాదించిన క్రేజ్ అంత తొందరగా పోయేది కాదు. రాధేశ్యామ్ వంటి ఒక్క సినిమాతో ప్రభాస్ కెరీర్ ముగిసిపోయేది కాదు, ఎందుకంటే ఇన్నేళ్లు ప్రభాస్ పడ్డ కష్టం ఎక్కడికి పోదు. అయితే ఇప్పటికే ప్రభాస్ చేతిలో ఇంకా బోల్డ్ బడా ప్రాజెక్టులు ఉన్నాయి. సందీప్ వంగా డైరెక్షన్ లో చేస్తున్న స్పిరిట్, ఓం రౌత్ డైరెక్షన్ లో చేస్తున్న ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సలార్ మరియు మారుతి డైరెక్షన్ లో రాజా డిలక్స్ వంటి సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. కేవలం ప్రభాస్ ఇమేజ్ కారణంగానే ఈ సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.